హౌ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ వద్దామని ఏం ప్రాఫిట్ కరనుకోమది మే వద్దామని ఏమి ఇస్తున్నానా ఆయిత వద్దామని రళ్ళక్కేనా ఏ వద్దామని లేస్తే హౌ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ రియల్ ఎస్టేట్ ఏకనే అపార్ట్మెంట్ ఇడ్డాం గొడినగిలి లబాగన్ ఒక ప్రాఫిట్ కరాన్ని కోమ సో రియల్ ఎస్టేట్ ఐడెంటిఫైడ్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ అయ్యా పిహమకి అని ఏదో ద ఇన్ఫ్లేషన్ అమ్మ కలింకి ఉదాహరణ తిబ్బ ఇక అపార్ట్మెంట్ కాక 30 మిలియన్ అరా 90 మిలియన్ గియా తవే కాక 20 మిలియన్ 28 మిలియన్ కాక గత్తే కాక 60 మిలియన్ వాటి పత్రల తిన ఇతడు మీ దికేమ దకిన్ని రియల్ ఎస్టేట్ అరగిన ప్రైస్ క్యాపిటల్ గెయిన్ కా తిన వీక్కొత్తమై హై అవి ఓవరాల్ బెలవత్ మీ రియల్ ఎస్టేట్ మార్కెట్కి వాట్ అబౌట్ రెంట్ ఇంకమ్ మీకు రూపాయలు పనసదార రెంట్ ఇంకమ్ అని దీని తిబ్బన దాని 1 లక్ష పనసదార తిన్న పుల్ల ఇది మే ఉద్దామనే తెక్క ఉబనికాన్ సాల్డీ గెతల తియాంగ్ హిటియానా ముకుత్ నొకరి హిటియానా మొదలి అగే అడువెను అబ్బాయి ఒక మీ రియల్ ఎస్టేట్ ఆజ్ఞకలు తిబ్బన ఒక రియల్ ఎస్టేట్ ఇన్కమ్ అగ్గన్న పూలవా బిల్డింగ్ ఎక్కి రెంట్ అగ్గన్న పూలవా బిల్డింగ్ ఎక్కడ అమ్మకేసి ముదల గట హై ప్రైస్ ఎక్కడ వికలా అయిన ఉన్న పూలో మమ్మడి కథావాక్యన మమ్మీ అదురున్న పుద్గలేక్ మావ హంబెలా చెత్తు మాకు బాయస హెటగాన అప్పుడు హితు మిస్టర్ ఎక్స్ వైజ్ ఎట్ కేలా బుధ మన నమ్మకానికి ఏమి తిన్నే ఎతుమా సహా అయ్యాగి వైఫ్ మన హంబెలకి ఇవ్వ మీ మగి అపార్ట్మెంట్ తిన ఒక గన్నకి ఎమ్మిది కేలా ఇది మగవ కొహిద తీయని విస్తరాహల వాళ్ళు కూడా మీ అపార్ట్మెంట్ ఏ విక్రోణ హతన మిలియన హెత్త దిగగట మీ అరంతేన్ని మిలియన తీసిపాగట సహ తావ ఇడం వగే కుత్తేనో ఏవ విక్రోణ మంగ విక్రోణానికి మే రుషాన్ మమ్మీ ఇడమ్టిగా మే గుడినగిలి ఒక్కమ గత్తి తామత్ అడు ప్రైస్ టికెట్ మగే దే పుతా అయిన యూకే వల్ల దు అయిన ఆస్ట్రేలియా అయితే అప్పు మే వత్కం తీయగన తావ కొచ్చర కాలక మే లంకాట వేళ అయినది అప్పు హితో మీ క్యాపిటల్ గెయిన్ గత్తిక విక్రోణ ఇది హితన్న అర పొడి గణం వల్ల గత్త అపార్ట్మెంట్కి మిగిలిన విక్కం వల్ల హ్యాపీన క్యాపిటల్ గెయిన్ కొంచెం స్మార్థకి బాగా మిగిలిన కినో అసలు రుషాన్ మమ్మీకి విక్కోత్ మరి లోగో క్యాపిటల్ గెయిన్ కత్తినో దెన్ ఆలోచ ఇన్లో రెవెన్యూ డీల్స్ అని ఇది ఓ క్యాపిటల్ గెయిన్ పొడి ట్యాక్స్ కత్తినో అబ్బాయి ఇన్మెటీరియల్ కొద్దిగా ఇన్ఫ్లేషన్ కత్తి ఎక్కువ బల బాగా కొద్దిగా ప్రాఫిట్ కదమ్మాయి ఈజీ మిలియన తీసి దగ్గర కత్తి హెత్తపాటు విక్రోన్న బాగా మిలియన అట్లీస్ట్ గణ నిఖమ్మ అత్త టైవిల్లో ముగుతుకరాన్ని ఎత్తు ఇది మిగతా మీ రియల్ ఎస్టేట్ వత్కంబుల ఆయోజన కిరీమి ఉబ్బడి లభిన ప్రతిలాభి అబ్బాయి ఉబ్బయిన గే ఇతర ఆయోజనకల బలాంగి వెడిహరి అన్నే గిదర ఆమె తర్వాత తవ వత్కం గుడ్నగా గనీమ అవశ్యమైన హౌ టు ప్రాఫిట్ ఫ్రమ్ ఇన్ఫ్లేషన్ హౌ ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్స్ అసెట్ వాల్యూస్ అది ఒక సమాజక ప్రశ్న ఎత్తినా మీ కోమద మీ ఉద్దమనే కోమదమే అసెట్ వాల్యూస్ వల్ల బలపా రైట్ అయితే బలవేనిక తమా ఇన్ఫ్లేషన్ డ్యామేజింగ్ వాల్యూ ఆఫ్ ఫిక్స్ అప్పుడే కలిగి ఇవ్వాలి మే 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 దేవ ఫ్రీ కింద వెళ్ళాక మీ స్లైడ్స్ టికెట్ తగ్గులం కేవాలి యూ రీడ్ ది స్లైడ్స్ ఆఫ్ ఇఫ్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ వాల్యూ రైట్ సో హియర్ వి సే వెన్ వీ హ్యావ్ అసెట్స్ విత్ అస్ విత్ ది ఇన్ఫ్లేషన్ ఇంక్రీసింగ్ యువర్ ప్రైస్ ఆల్సో విల్ గో అప్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రెస్ట్ రేట్ యాజ్ రీపేమెంట్ రేట్ ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్సీడ్స్ ద ఇంట్రెస్ట్ రేట్ లెండర్స్ హ్యావ్ ఎఫెక్ట్ ఆఫ్ లూజింగ్ మనీ సో వాట్ ఇస్ ఇట్ ఇఫ్ యువర్ ఇన్ఫ్లేషన్ రేట్ ఎక్సీడ్స్ ద ఇంట్రెస్ట్ రేట్ సో ఇఫ్ యువర్ ఇంట్రెస్ట్ అప్పుడు ఇంట్రెస్ట్ రేట్ సీట పహాలు అయి ఉద్దామని సీట తీసినవి అయినా నెగటివ్ రిటర్న్ లెబిన అన్న ఏవగ వ్యవస్థ నెగటివ్ రిటర్న్ లెబిన కూడా ఎన్ని సార్ మరి టైం వల్ల సాలెట్గా దాన్ని అవశ్యం లాంగ్ టర్మ్ ఫిక్స్డ్ రేట్ ఆల్సో కెన్ డిస్ట్రప్ట్ యువర్ ఇన్ఫ్లేషన్ రైట్ సో అసెట్స్ దట్ ఆర్ బెస్ట్ అండర్ ఇన్ఫ్లేషన్ ఆ ఇష్యూ అండ్ బీయింగ్ యూస్డ్ బై మోర్ క్యాష్ రైసింగ్ ఇన్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లేషన్ సో అసెట్స్ దాల్ తిప్పు అప్పుడ వెడి ప్రతిలాభ్య క్లబాలని కూడా తమ ఇకనే రియల్ ఎస్టేట్ మెగా గేన్ అవి కథా గురు దేనా రియల్ ఎస్టేట్ ఇస్ అ పాపులర్ చాయిస్ బికాస్ బికమ్స్ అ మోర్ యూస్ఫుల్ అండ్ పాపులర్ స్టోర్ ఆఫ్ వెయిట్ ఆఫ్ వాల్యూ ఆఫ్ మనీ సో ఇఫ్ యూ హ్యావ్ రియల్ ఎస్టేట్ ఇట్ ఈస్ టేకన్ యాజ్ అ మోర్ వాల్యూడ్ మెకానిజం ఇన్వెస్టర్స్ క్యాన్ బై రియల్ ఎస్టేట్ డైరెక్ట్లీ రైట్ ఒక రియల్ ఎస్టేట్ డైరెక్ట్గా అన్నప్పుడు రైట్ నెత్తం రీట్స్ తీనో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ ఏదనుకో నౌ అట్ ద బిగినింగ్ వి డిస్కస్ దర్ ఆర్ సమ్ పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ మనీ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సమర్ అయినా సల్లి తీరా లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ సమర్ అయ్యావు లుకింగ్ ఫర్ మనీ దెన్ లుకింగ్ ఫర్ మనీ అండ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ కట్టే ఎక్కువ ఎన్న పొడవా మెకానిజం మీద పొందని దక్కినో అభిదాం కథ సమర్ ఎక్కిన సమ్ పర్సన్ విల్ వాంట్ బై రియల్ ఎస్టేట్ సమ్ పీపుల్ వాంట్ బై అపార్ట్మెంట్ ఆర్ హౌస్ సమ్ పర్సన్ ఈస్ లుకింగ్ టు మేక్ మనీ టు ఎర్న్ ఇన్కమ్ ఆల్సో ఐమ్ గోన్ షో యూ సో దిస్ పర్సన్ క్యాన్ గో అండ్ బికమ్ ఏజెంట్ to that other person who is looking to buy real estate, right? So let's talk about that. Real estate gives always a hedge a good inflation. Then we talk about how to profit
from inflation. Then inflation again profit වෙන්නේ කොහොමද? එකක් තමයි අපි commodities කියන්නේ මොකද්ද? Commodities කියලා ඔයගොල්ලෝ දන්නවත් නැහැ. Commodities සමහරවල් දන්නවා. Commodities කියන්නේ gold. එතකොට crude oil. Right? Every level exist example commodities කියලා. සමහරවල් silver, right? And ඒ වගේ use කරන. So when inflation picks up, investors often turn to tangible assets like to rise in value. The leading have been gold. So main important for centuries, gold prices will always increase when we see hyperinflation, right? Other, so they talk about other precious metal, metals causing price to rise in inflation. Gold can also be purchased directly from bullion or dealers. So we talk about how we can get those. Many investments have been historically viewed as hedges of protection against inflation. Can have a lot of උද්දමනියන් එක්ක බේරෙන්න පුළුවන් වෙලාවත් තමයි අපි මේ gold වල invest කරන එක කියලා ඉතිහාසෙත් අපි දැකලා තියෙනවා. ආයුජිකයන් gold වලට පිළිබඳ අපි මේ charts වලින් උත් පෙන්නනම් මොකද මේ gold prices වලට මොකද වෙලා තියෙන්නේ කියලා. How to profit from inflation? Again we talk about stocks. Stocks have reasonable chance of keeping pace with inflation, but when it comes to doing so, not all equities will be good to invest, right? Stock market එකේ ආයෝජනය කරනවා මං කියනවා කීප දෙයක් තමයි කොටස් වලට ආයෝජනය කරන හැම ස්ටොක් එකකම profit වෙන අවස්ථාවක් නැහැ. මොකද inflation එකත් එක්ක ඒගොල්ලන්ගේ cost එක, right? They say where they can pass the increase of cost to the consumer, those shares will go. ඒ කියන්නේ මිල වැඩි වෙන ප්‍රවණතාවය අපි පාරිභෝගිකයට දාන්න පුළුවන් කට්ටිය ඉන්නවනම් ඒ වගේ සමාගම් හොඳ වෙයි. ඒ වගේම අපි කතා කරා dollarized assets, dollarized shares, තින dollarized income, dollarized assets තින companies හොඳ විදියක් කියලා ආයෝජන කරනවා. පාඨමාලාවට සම්බන්ධ වීමට සහ වැඩි විස්තර සඳහා අමතන්න 076 56 78 78 4 Mastermind ජයග්‍රහණයට ඉලක්කය.